కడప జిల్లా కలసపాడు గ్రామంలో కలసపాడు మండలానికి చెందిన 26 మంది నిరుద్యోగుల యువకుల దగ్గర నుంచి దాదాపు 20 లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటన సంచలనం రేకెత్తించింది. కలసపాడు గ్రామానికి చెందిన యేసురత్నం అనే వ్యక్తి తాను ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నానని, మా అక్క శాంతమ్మ స్నేహితురాలైన ప్రమీలాదేవి హైదరాబాద్లో ఆర్ఏఎఫ్లో అధికారిగా ఉందని, ఆమె ద్వారా సిఏఎస్ఎఫ్లో ఉద్యోగం కొరకు నేను 100,000 రూపాయలు కట్టాను, నాకు తొందరలో నాకు ఉద్యోగం వస్తుంది, మీకు ఎంతమంది అయినా మా అక్క దగ్గరకు పోతే ప్రమీలాదేవితో మాట్లాడి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తుందని చెప్పడంతో నగర భూతీశ్వరుడు శ్రీ వెంకటేశ్వర రెడ్డి, కె వెంకటేశ్వర రెడ్డి, ఏ వెంకటేశ్వర్లు, నుసుం కాసం, ఎస్ శ్రీకాంత్, తోట నాగరాజుతో కలిసి హైదరాబాద్లో ఉండే యేసురత్నం అక్క శాంతమ్మ ద్వారా ఆర్ఏఎఫ్ అధికారి ప్రమీలాదేవికి పరిచయం చేశారని బాధితులు జిల్లా ఎస్పీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో 30 మంది వరకు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎలాంటి సెలక్షన్ పరీక్షలు జరపకుండా ఇప్పిస్తానని, ఒక ఉన్నత అధికారి త్వరలో రిటైర్డ్ కాబోతున్నాడని చెప్పింది. ఆయన ద్వారా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిందని పేర్కొన్నారు. అందుకు ఒక్కొక్కరు 100,000 రూపాయలు అడ్వాన్స్గా పర్సనల్ అకౌంట్ లోపంతో జాబ్ వచ్చిన తర్వాత 400,000 కట్టాలని ఒప్పందం చేసుకొని, తల సెల్ నెంబర్ 6353613320, అకౌంట్ నెంబర్ 3725261370లకు మాకు రాసి ఇచ్చిందన్నారు. మేము మా గ్రామంలోని స్నేహితులు 26 మందిని కలుపుకొని ప్రమీలాదేవి అకౌంట్లో అడ్వాన్సుగా 20 లక్షలు పంపినట్లు పేర్కొన్నారు. తర్వాత మేము ఆర్ఏఎఫ్ క్యాంపు వద్దకు వెళ్ళి ప్రమీలాదేవిని ఎన్నిసార్లు కలిసినా, ఫోన్ చేసినా ఆమె ఏదో కరోనా ఉందని మమ్మల్ని తిప్పుతూ కాలయాపన చేస్తూ, చివరికి వారం రోజుల క్రితం ప్రమీలాదేవికి ఫోన్ చేసి జాబ్ ఇప్పించలేదు, ఫైనల్ రిజల్ట్ 22 జనవరి 2021 వచ్చి ఉన్నవి, రెండేళ్ళు అవుతున్న స్పందించకపోవడంతో పోరుమావిల పోలీసులను ఆశ్రయించారు. దీంతో ప్రమీలాదేవిని అదుపులోకి తీసుకుని విచారం చేశారు. కిలాడి లేడి చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య 100లోనే ఉన్నారని, 1.25 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. కావున మా డబ్బులను తిరిగి ఇవ్వమని అడిగితే, నేను జాబ్ ఇప్పించేదాకా ఉండండి, లేదా నా వద్ద డబ్బులు లేదు, మీరు ఇచ్చిన డబ్బులంతా వేరే వారికి ఇచ్చాను, నా వద్ద డబ్బు లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కోర్టులో చూసుకుందామని బెదిరిస్తుందని బాధితులు వాపోయారు. మా ఫోన్ నెంబర్లు బ్లాక్ చేస్తుందన్నారు. మేము చాలా పేదవారం, నిరుద్యోగులమైన మేము ఉద్యోగాలు వస్తాయని ఆశతో వడ్డీకి డబ్బులు తెచ్చుకట్టి మోసపోయామని, మోసం చేసిందని అన్నారు. తమను విచారించి నిరుద్యోగులను మోసగించి డబ్బు కాజేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరారు. అరెస్టుతో బాధితులకు న్యాయం జరుగుతుందా, కాలయాపన జరుగుతుందా వేచి చూద్దాం. వచ్చేసి ఒక యేసురత్నం అనే ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చి ఇట్లా చెప్పాడు, ఉద్యోగాలు ఉన్నాయి, ఏమైనా ఛాన్స్ ఉంటే మీరు ట్రై చేసుకుంటా అంటే చూడండి నేను ఇప్పగలుగుతా అని ప్రమీలాదేవి అనే ఒక సిఆర్పిఎఫ్ ఒక ఏఎస్ఐ అనే క్యాడర్లో ఉండే ఒక మేడం గారు మాట్లాడిచ్చారు. మాట్లాడిస్తే మేడంతో మాట్లాడితే మీ వరకు నేను చేయగలుగుతాను, మీరు హైదరాబాద్కి వచ్చి కలసండి, మీ వరకు నేను చేయగలుగుతా, మంచికి వచ్చేసి 5 లక్షలు డబ్బులు కడితే మీ ఉద్యోగాలకు ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా మీ ఉద్యోగాలు అవుతాయి అని చెప్పారు. దానివరక మేము ఏమీ వేజీ బారేవి, మేము ఏ పరిస్థితి లేనివాళ్ళము, ఆ పరిస్థితి ఉద్యోగం కోసం ఏదో వస్తుందని ఒక ఆశతో మేము కట్టాము డబ్బులు. డబ్బులు కట్టేస్తే ఆమె వచ్చేసి అందరికంటే డబ్బులు ఇప్పించుకున్నది ఫలా 2020లో, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ప్రతిసారి ఫోన్ చేసి గురువుల వ్యవధిలో ఇచ్చినారు, ఇప్పుడు అడుగుతుంటే ఏం చేస్తారో చేసుకోండి మీరు. మేము ఒక వయసు రోజు మార్చి రోజు ఒక్కొక్కరు వచ్చేసి ఒక అమౌంట్గా ఆమె ట్రాన్స్ఫర్ చేసేసినాము, కానీ ఆమె తీసుకున్న నుంచి మాకు రిప్లై మెసేజ్ ఇవ్వడం లేదు, ఎప్పుడైతుంది ఏంటి అనేది మాకు ఇవ్వడం లేదు. ఏదన్నా అంటే చేస్తున్నాం వెయిటింగ్ చేయండి అని అంటా ఉన్నారు. ఇప్పుడు 2 ఇయర్స్ అయింది, దాని వరకు వచ్చేసి మేము లాస్ట్గా ఆమెను అడిగితే మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోండి, నాకు ఆ డబ్బులు లేవు, మేము రూపాయి కూడా ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోండి అంటే మేము స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారితో ఇట్లా విషయం చెప్పాము. దానిపై ఎస్ఐ గారు ఉండేది యాక్షన్ తీసుకుంటాను నేను ఖచ్చితంగా, ఆ యాక్షన్పై మీరు కూడా సపోర్ట్ ఉంటే నేను యాక్షన్ తీసుకొని ఆమెతో మీకు సైన్ చేయగలుగుతా అని ఎస్ఐసార్ గారు చెప్పారు. దాని వరకు దాన్ని మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము ప్రస్తుతానికి. ఇంకా ఆమెను ఇట్లా ఎట్లా పరిస్థితి, మా పిల్లలకు 26 మందికి న్యాయం ఎట్లా జరుగుతుంది అని మేము కూడా 26 మంది ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాము డబ్బుల వరకు. మేము ఇప్పుడు వచ్చేసి అందరు ప్రతి ఒక్క వ్యక్తి వడ్డీలు ఇచ్చి కట్టినారు, ఒక్కొక్కరికి వచ్చి 30,000 వడ్డీ వస్తుంది, ఆ వడ్డీలు మేము ఇప్పుడు కట్టుకోలేక డబ్బులు కట్టుకోలేక ప్రతి ఒక్కరు పిల్లోళ్ళు చదువుకున్న పిల్లోళ్ళు ప్లస్ వ్యవసాయం చేసే పిల్లోళ్ళు అందరు ఇక్కడనే ఉన్నారు, ఏం రూపాయి ఆదాయం లేక ఇంటికాడ తల్లిదండ్రులు అందరు తిట్టా ఉన్నారు,
పోలీసుకి పోవాలంటేనే ఒకరు కూడా నేను చచ్చిపోయే తట్టు అందరూ అనుకుంటా నేను ఎందుకు ఇది అనుకోవడం డబ్బులు కట్టడం వడ్డీ వాళ్ళు వచ్చి తిడతా ఉన్నారు ఇట్లా నా డబ్బులు ఏం కడతారా లేదా అని ఎదట అన్నారు మేడంను అట్లా అడిగితే నేను కట్టలేను ఏం చేసుకుంటారు చేసుకోపోండి అని మమ్మల్ని బెదిరించారు దాని ద్వారా ఎస్ఐ గారికి చెప్తాను ఇప్పుడు ఈ నెల 12వ తారీఖున కలసపాడు పోలీస్ స్టేషన్లో భూతీశ్వరుడు అనే వ్యక్తి ఒక ఫిర్యాదు ఇచ్చారు ఫిర్యాదులో సారాంశం ఏమంటే అతను అతనితో పాటు సుమారు ఇంకొక 25 మంది కలసపాడు మండలానికి చెందిన వ్యక్తులు సికింద్రాబాద్లో ఆర్ఏఎఫ్లో పనిచేస్తున్నటువంటి ప్రమీలా దేవి అనే ఆమె వేరే ఇతరుల ద్వారా పరిచయం అయిపోయి ఆమె ఒక్కొక్కరి దగ్గర సుమారు 75,000 రూపాయలు అమౌంట్ మొత్తం కలిసి ఈ 26 మంది దగ్గర సుమారుగా 19,50,000 రూపాయలు అమౌంట్ తీసుకుందని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇప్పుడు అడిగితే ఉద్యోగాలు లేవు ఏం లేవు అని చెప్పి వీళ్ళ మీదనే ఆమె గట్టిగా మాట్లాడుతుందని చెప్పి మాకు మోసం చేసిందని చెప్పి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులో భాగంగా మేమందరిని విచారించి ఆమెకి నోటీసులు కూడా సర్వ్ చేశాం కానీ ఆమె నోటీసులు ప్రాపర్గా రెస్పాండ్ కానందుకు ఈరోజు ఆమెని మేము ప్రమీలాదేవి అని ఆమెను అరెస్ట్ చేసి విచారించాం ఈ అరెస్ట్లో విచారణలో తేలింది ఏంటంటే ఈమెతో పాటు ఈ యొక్క మోసం చేయడంలో ఇంకొక 2 పాత్ర ప్రమీలాదేవి భర్త కృష్ణారావు మరియు ఇంకొక అతని కృష్ణారావు ఫ్రెండ్ అయినటువంటి పురుషోత్తం అనే వ్యక్తులు పాత్రగా ఉన్నాయని ఈ అమౌంట్ మొత్తం వాళ్ళు తీసుకున్నారని చెప్పి ఆమె చెప్పింది కేసుగా పూర్తిగా విచారిస్తున్నాం ఈమెను కూడా ప్రాపర్గా ఆమె నోటీసులు కానీ రెస్పాండ్ కానందుకు కోర్టుకు పంపుకుంటున్నాం మిగతా ఇద్దరిని కృష్ణారావు అని పురుషోత్తం కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం తదుపరి వివరాలు మళ్ళీ తెలియజేస్తాం.